డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాట్ ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈజ్ టేకెన్ ఫ్రామ్ ద బుక్ ఆఫ్ లూక్ ఫస్ట్ చాప్టర్ వెర్స్ ఫార్టీ సెవెన్ నేటి దిన మన ధ్యానం కొరకు లూకాస్ వార్త మొదటి అధ్యాయం నలభై ఏడు తెలుగులో నలభై ఎనిమిదో వచనంలో దిస్ ఇస్ ద వర్షిప్ ఆఫ్ మెరీ ఇది మరియా ఆరాధన అండ్ మై స్పిరిట్ హ్యాత్ రి జాయిస్డ్ ఇన్ గాడ్ మై సేవియర్ నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను ఇన్ ద వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ టుడే నెట్ దినం మన ధ్యాన వచనంలో వి సీ మేరీ వర్షిపింగ్ ద లాట్ మరియా దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు చూస్తాం దిస్ ఈజ్ ఎ పవర్ఫుల్ వెర్స్ బికాస్ ఇట్ షోస్ మేరీ స్ట్రస్ట్ ఇన్ గాడ్ ఇది శక్తివంతమైన వచనం ఎందుకనగా మరియా దేవుని యందు తన నమ్మికని కనపరుస్తాం ఆన్ ద సర్ఫేస్ మేరీ సీమ్ టు హెవ్ మేనీ ప్రాబ్లమ్స్ ఎట్ దిస్ టైం అది మనం చూస్తే ఈ సమయానికి మరి ఆ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటా ఉంది చీఫ్ ఆఫ్ దెమ్ బీయింగ్ దట్ షీ వాస్ ప్రెగ్నెంట్ బిఫోర్ షీ గాట్ మ్యారీడ్ వాటిలో ప్రధానమైనది ఏంటిదంటే ఆమె వివాహం కాక మునిపి ఆమె గర్భం ధరించినట్లుంది పీపుల్ స్కాండలైజ్ సచ్ థింగ్స్ ప్రజలు ఇలాంటి వాటిని బట్టి ఆమెను ఒక పేరు పాడు చేస్తున్నారు ఈవెన్ జోసెఫ్ హ్యాడ్ థాట్ అబౌట్ డైవర్సింగ్ హెర్ మరి యోసేపు కూడా తనను విడనాడాలి అని తలంచాడు ఓన్లీ ఫ్యూ పీపుల్ లైక్ ఎలిజబెత్ న్యూ ఆఫ్ ఎర్ డివైన్ కన్సెప్షన్ మరి ఎలిజబెత్ లాంటి వారు మాత్రమే కొందరు మాత్రమే ఇది దైవికముగా ఆమె గర్భం ధరించిందని గ్రహించారు సిన్స్ నో వన్ ఎక్స్పెక్ట్స్ ఎ వర్జిన్ గివింగ్ బర్త్ టు ఏ చైల్డ్ ఒక కన్యక అయినది కుమార్ని కనలేదు అన్న సంగతి ఎరిగి నో విల్ బి కన్విన్స్డ్ ఆఫ్ దిస్ మిస్టీరియస్ ట్రూత్ ఎవరు కూడా ఈ మర్మయుక్తమైన సత్యాన్ని బట్టి ఒప్పించబడలే ఇన్ స్పైట్ ఆఫ్ యర్ అట్మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్ అత్యంత కష్టతరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మేరీ రిజాయిస్ ఇన్ గాడ్ మరియా దేవుని ఎందు ఆనందించింది అండ్ దస్ హ్యాడ్ సెట్ ఎ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ ఆ విధంగా మనకు ముందు ఒక అద్భుతమైనటువంటి ఒక ఉదాహరణ ఒక మాదిరి ఉంచింది హౌ వీ షుడ్ రిజాయిస్ ఈవెన్ ఇన్ అవర్ డిఫికల్ట్ సర్కిస్టాన్సెస్ కష్ట పరిస్థితులు వాటిలో కూడా ఏ విధంగా దేవుని అందు మనం ఆనందించగలం మేరీ సాంగ్ ఈకోస్ ద సాంగ్ ఆఫ్ హ్యానా అండ్ విచ్ షీ సాంగ్ వెన్ షీ బ్రాట్ హెర్ సన్ శామ్యుల్ మరి యొక్క ఈ కీర్తన హన్నా తన కుమారుడైన సమూహల్ని దేవుని మందిరానికి తీసుకొని వచ్చినప్పుడు పాడినటువంటి పాట ఈ ప్రతిబింబింపజేస్తుంది అండ్ వెన్ శామ్యుల్ వాజ్ బ్రాట్ టు షైలో టు డెడికేట్ టు ద లాట్ సమూహల్ని దేవునికి ప్రతిష్ఠించడానికి శిలోహుకి తెచ్చినప్పుడు యు మే రిమెంబర్ హన్నా హ్యాడ్ బీన్ ఎ బ్యారన్ అండ్ హ్యాడ్ ప్లీటెడ్ గాడ్ టు గివ్ హర్ ఎ సన్ మీకు గుర్తుండొచ్చు కదా హన్నా కూడా ఆమె గొడ్రాలుగా ఉండి కుమారుని కొరకై దేవునికి మొరపెట్టింది వెన్ శామ్యుల్ వాస్ బోర్న్ సమయలు పుట్టినప్పుడు హన్నా కెప్ట్ హర్ ప్రామిస్ టు గాడ్ అండ్ డెడికేటెడ్ హిమ్ టు గాడ్ సర్వీస్ హన్నా దేవునితో ప్రమాణం చేసింది దేవుని సేవ కొరకు తన కుమారుడు ప్రతిష్ఠించింది కూడా ట్రూలీ ఇట్ వాజ్ ఎ పెయిన్ఫుల్ సిట్యుయేషన్ ఫర్ హన్నా టు లీవ్ ఏ లాంగ్ అవైటెడ్ అండ్ ప్రెషియస్ చైల్డ్ ఇన్ షైలో నిజంగా ఆయన దీర్ఘకాలంగా వేచి ఉండి ప్రశస్తమైన తన బిడ్డని శిలోహులో విడిచిపెట్టి రావడం నిజంగా ఎంతో బాధ కలిగించేది ఈవెన్ ఇన్ సచ్ ఏ టీర్ఫుల్ సిచ్యువేషన్ అలాంటి మరి కన్నీళ్లతో ఉన్న పరిస్థితిలో కూడా తాను దేవుణ్ణి ఆరాధించింది వర్షిప్ ఈస్ ట్రూలీ సాక్రిఫిషియల్ ఆరాధన అనేది నిజంగా త్యాగపూరితమైనది వెన్ మేరీ లెర్న్ దట్ షీ వాస్ టు బికమ్ ద మదర్ ఆఫ్ మాన్యువల్ మరియా ఎప్పుడైతే ఈమె ఇమానియేలుకి తల్లి కాబోతుందని ఎరిగిందో షీ వెంట్ టు విజిట్ హర్ రిలేటివ్ ఎలిజబెత్ తన బంధువురాలైన ఎలిజబెత్ ని దర్శించడానికి కలుసుకోవడానికి వెళ్ళింది లైక్ హన్నా ఎలిజబెత్ ఆల్సో బికేమ్ ప్రెగ్నెంట్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఆఫ్ బ్యారెన్నెస్ హన్నా వల్లనే ఎలిజబెత్ కూడా చాలా కాలం తర్వాతనే గర్భం ధరించింది హియర్ ద వండర్ఫుల్ ట్రూత్ టు నోటీస్ ఇక్కడ మనం గమనించవలసిన అద్భుతమైన సత్యం ఏంటంటే మేరీ ఇమిటేటెడ్ హన్నాస్ సాంగ్ మరియా హన్నా యొక్క కీర్తన ఆ పాటను అనుకరించింది వైల్ ఎలిజబెత్ రిఫ్లెక్టెడ్ హన్నాస్ స్టోరీ అలాగే మరి ఎలిజబెత్ యొక్క జీవితం హన్నా యొక్క కథ అన్న యొక్క చరిత్ర పైన అది వెలుగును చూపిస్తా ఉంది ఇట్ ఈస్ సిమిలర్ టు దట్ హనా స్టోరీ అంటే ఆమె జీవితం కూడా హన్నా యొక్క చరిత్ర లాంటిది మేరీ అండ్ ఎలిజబెత్ మే హావ్ బీన్ రిలేటెడ్ టు వన్ అనదర్ బై బ్లడ్ మరియా ఎలిజబెత్ లో వారు ఒకరికొకరు రక్త సంబంధులుగా ఉంటున్నారు బట్ దే వర్ బోత్ రిలేటెడ్ టు హన్నా ఇన్ స్పిరిట్ కానీ ఆత్మీయంగా చూస్తే హన్నాకి బంధులుగా కనబడుతున్నారు బట్ మేరీస్ ఎక్స్పీరియన్స్ ఇస్ మోర్ పెయిన్ఫుల్ బికాస్ బీయింగ్ ఎ వర్జిన్ షీ కన్సీవ్డ్ అయితే మరియా యొక్క అనుభవం ఎంతో బాధకరమైనది ఎందుకంటే ఒక కన్యకగా ఉండి ఆమె గర్భం ధరించింది కాబట్టి ఎట్ షీ మాగ్నిఫైడ్ ద లాడ్ అయినప్పటికీ కూడా దేవుని ఘనపరిచింది అండ్ హెర్ స్పిరిట్ రిజాయిస్ ఇన్ గాడ్ హెర్ సేవియర్ తన ఆత్మ తన రక్షకుడైన దేవుని యందు ఆనందించింది మేరీంగ్ హియర్ దట్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్ అబౌట్ ప్రైజింగ్ అండ్ వర్షిపింగ్ గాడ్ ఇక్కడ మరి దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ఆరాధించాలని ఆరాధించాలన్నటువంటి ఒక ప్రాముఖ్యతను చూపిస్తా ఉంది ఈజ్ టాకింగ్ అబౌట్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ హౌ టు వర్షిప్ హౌ టుఫై ఏ విధంగా ప్రభుని ఆరాధించి ఆయనను ఘనపరచాలి దాని గురించి

అన్లస్ దే హావ్ గూజ్ బంప్స్ అండ్ చిల్స్ నేటి దినాన చాలా మంది అర్పులు కేకలు ఇవి ఇవి లేకపోతే అది ఆరాధన కాదంటారు సమ్ పీపుల్ సడన్లీ దే విల్ బ్రేక్ ఇన్ టు థియేటర్స్ కొంతమంది ఉన్నట్టుండి ఏడుస్తా ఉంటారు సడన్లీ దే విల్ ఎండ్ అప్ ఇన్ షౌటింగ్ అండ్ విత్ ఎక్సైట్మెంట్ ఉన్నట్టుండి వారు అర్పులు కేకలతో ఉత్సాహంగా ముగిస్తాం సార్ ఇస్ ఈజ్ సోలిష్ వర్షిప్ బట్ నాట్ స్పిరిట్యుయల్ వర్షిప్ ఇది ప్రాణ సంబంధమైన ఆరాధనే కానీ ఆత్మ సంబంధమైన ఆరాధనగా ఉంటుంది మేరీ రివీల్స్ ద ట్రూ వర్షిప్ ఆఫ్ గాడ్ బిగిన్స్ విత్ ద స్పిరిట్ మరియా ఆత్మతో ఆరంభించిన నిజమైనటువంటి ఆరాధనని ఆమె వ్యక్తపరుస్తాం అండ్ మేరీస్ వర్షిప్ ఈస్ టెల్లింగ్ టు అస్ దట్ ట్రూ వర్షిప్ స్టార్ట్స్ విత్ ద స్పిరిట్ నిజమైన ఆరాధన ఆత్మతో ఆరంభించబడుతుందని మరి ఒక ఆరాధన మనకి చెప్తా ఇట్ బిగిన్స్ విత్ ఎన్ అండర్స్టాండింగ్ ఆఫ్ హూ గాడ్ ఈస్ దేవుడు ఎవరు అని మనం అర్థం చేసుకున్న దానితో ఆరంభించబడుతుంది వాట్ హీ హాస్ డన్ ఫర్ అస్ ఆయన మన కొరకు ఏమి చేశాడో అనే దానితో అండ్ ఆల్ దట్ హీ హాస్ గివెన్ టు అస్ ఆయన మనకి ఇచ్చిన వాటి అన్నింటిని బట్టి ఇఫ్ యు డు నాట్ అండర్స్టాండ్ దీస్ ట్రూత్స్ ఇన్ ద స్క్రిప్చర్స్ ఈ సత్యాలను లేఖనాల్లో నీవు అర్థం చేసుకోనకపోతే యు కెనాట్ ట్రూలీ వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్ యాజ్ ఇట్ ఇస్ రిటన్ ఇన్ జాన్ 4:24 యోహాను సువార్త 4:24 రాయబడినట్లుగా ఆత్మతో సత్యముతోను దేవుని ఆరాధన చేయలేవు ట్రూ వర్షిప్ ఆఫ్ గాడ్ ఫ్లోస్ త్రూ ద స్పిరిట్ బేస్డ్ అపాన్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ ట్రూత్ నిజమైన ఆరాధన దేవుని వాక్యమును పునాదిగా కలిగి ఉండి ఆధారం చేసుకొని ఆత్మ ద్వారా బయలు వెళ్ళేది వెన్ సచ్ స్పిరిచుల్ వర్షిప్ ఈస్ ఆఫర్డ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూ ఈ విధమైనటువంటి ఆత్మ సంబంధమైన ఈ ఆరాధన అనగా ఆత్మతో సత్యంతో చేసిన ఆరాధన దెన్ ద బిలీవర్స్ సోల్ ఆల్సో విల్ రిజాయిస్ లైక్ మేరీ సోల్ అప్పుడు విశ్వాసు ప్రాణం కూడా ఏ విధంగా అయితే మరి ఆ ప్రాణము దేవుని గనపరిచిందో విశ్వాసులు కూడా ప్రాణంతో దేవునిస్తారు నిజమైనటువంటి ఆత్మతో చేసేటువంటి ఆరాధన వాస్తవాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది కానీ అనుభూతులను బట్టి కాదు సీన్ బట్ స్పిరిచువల్ వర్షిప్ ఆరాధన ఎక్కువగా కనబడుతుంది ఆత్మ సంబంధమైన ఆరాధన తక్కువగా కనబడుతుంది సో వి నో ఫ్రమ్ టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ నేటి దినం మన ధ్యాన వచనం నుండి మనం ఎరిగే సంగతి యాజ్ టు హౌ మేరీ వర్షిప్డ్ ఏ విధంగా మరియ ఆరాధన చేసిందో మేరీ హ్యాడ్ ఇన్ ఏ మైండ్ దట్ వాస్ థరోలీ సోక్డ్ ఇన్ స్క్రిప్చర్స్ మరియ మరి తన యొక్క మనస్సు అంతా కూడా లేఖనములతో నింపబడింది ఉంది అండ్ వీ నో దిస్ ఫార్మ్ ద ద వే స్పోక్ టు హెర్ అండ్ హౌ ఇది మనం దూతలు తనతో మాట్లాడిన మాటకి తాను ఏ విధంగా స్పందించిందో దానిని బట్టి అర్థమవుతుంది ఇన్ ద బ్రీఫ్ వర్షిప్ ఆఫ్ మేరీ మరియు చేసిన క్లుప్తమైన ఆరాధనలో కెన్ కొటేషన్స్ ఫ్రమ్ ద కాబట్టి అనేకమైనటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి మాటలు మన నిబంధనలు వివేచించదగిన మాటలు కనబడుతున్నాయి మనసు లేఖనములతో నింపబడినట్లుగా మనకు అర్థమవుతుంది

మనం అర్థం చేసుకుందాం కాక మే గాడ్ హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సోలిష్ వర్షిప్ అండ్ స్పిరిచువల్ వర్షిప్ ప్రాణ సంబంధమైన ఆరాధనగా అనగా ఏమిటిదో ఆత్మ సంబంధమైన ఆరాధన అనగా ఏమిటిదో ఈ రెండింటి మధ్య వ్యత్యాసం తెలుసుకునేలాగిన దేవుడు మనకి సహాయం చేయలేదు నాట్ ఆఫర్ సోలిష్ వర్షిప్ ఫిల్డ్ విత్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ కాబట్టి ఏదో అనుభూతులతో ఉద్రేకాలతో కూడిన ఆరాధనగా ఉండకుండా కాక అలాంటి ఆరాధన చేయకుండా కాక యు మే నాట్ హ్యావ్ ఏ గుడ్ వాయిస్ నీకు మంచి కంఠము స్వరం ఉండకపోవచ్చు యు మే నాట్ నో

కాబట్టి దేవుని మందిరానికి వేగిరమే వేకువనే వెళ్ళు సింగ్ ప్రేజెస్ అండ్ గాట్ గాడ్ దేవునికి స్తుతి గానములు చేయి వర్షిప్ హి ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధన చేయి దట్ ఆల్సో డు ఇట్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ కాంగ్రిగేషన్ కూడా సమాజం మధ్యలో చేయాలి ఇన్ స్పைட் ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ విచ్ యు ఆర్ గోయింగ్ త్రూ ఈ రోజును ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ కూడా ఐ కెన్ సే నన్ ఆఫ్ అస్ ఆర్ గోయింగ్ త్రూ సచ్ డిఫికల్ట్ సిట్యుయేషన్స్ లైక్ మేరీ నేను ఈ మాట చెప్పగలను మరియా ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళిందో మనలో ఏ ఒక్కరు కూడా అంతటి కష్ట పరిస్థితులు కూడా వెళ్ళడం లే మేరీ కుడ్ వర్షిప్ బై కాంట్ ఆ విధంగా ఆరాధన చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయకూడదు మే గాడ్ హెల్ప్ యు టు వర్షిప్ లైక్ మేరీ మరియా వలే ఆరాధన చేయటకు దేవుడు సహాయం చేయను కాదు మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును